దీర్ఘంగా కొనసాగిన చర్చలో చివరికి 27 ఎమ్మెల్యే స్థానాల్లో మార్పులు చేశామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలను నియమించినట్టుగా బొత్స తెలిపారు. నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా నియోజకవర్గాల వారిగా 27 మందితో కూడినటువంటి ఇన్ఛార్జీల జాబితాను వైసీపీ అధిష్టానం విడుదల చేసింది. రెండో జాబితాలో కొత్త ఇన్ఛార్జీల పేర్లు తెరపైకి వచ్చాయి. విజయవాడ సెంట్రల్ ఇన్ఛార్జిగా శ్రీనివాసరావు, విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జిగా షేక్ ఆసిఫ్, అనంతపురం ఇన్ఛార్జిగా శంకర్ నాయరన్ను, రాజమండ్రి ఇన్ఛార్జిగా మార్గాని భరత్ తదితర నియోజకవర్గాల ఇన్ఛార్జిలను నియమించారు. సీఎం జగన్తో వైసీపీ ముఖ్య నేతల భేటీ ముగిసింది. ఇన్ఛార్జీల మార్పులు చేర్పులపై సుదీర్ఘంగా కొనసాగిన చర్చలో చివరికి 27 ఎమ్మెల్యే స్థానాలు మార్పులు చేశామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలను నియమించినట్టుగా బొత్స తెలిపారు. నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా నియోజకవర్గాల వారీగా 27 మందితో కూడినటువంటి ఇన్ఛార్జీల జాబితాను వైసీపీ అధిష్టానం విడుదల చేసింది. రెండో జాబితాలో కొత్త ఇన్ఛార్జీల పేర్లు తెరపైకి వచ్చాయి. విజయవాడ సెంట్రల్ ఇన్ఛార్జిగా శ్రీనివాసరావు, విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జిగా షేక్ ఆసిఫ్, అనంతపురం ఇన్ఛార్జిగా శంకర్ నారాయణను, రాజమండ్రి ఇన్ఛార్జిగా మార్గాని భరత్ను తదితర నియోజకవర్గాల ఇన్ఛార్జీలను నియమించారు.